Show me how to write ABCD. From here onwards you write. Right here onwards. Right. Right. Next. Next. ఇంతింత పెద్దయి రాస్తారు అట్లా చిన్న చిన్నవి రాయాల అందుకని చెప్పి నేను ఇప్పుడు నీకు ఒక బాక్స్ కొడతాను పిల్లలు ఇలా పెద్దయి రాయడం వల్ల కష్టం కాబట్టి చిన్న బాక్స్ కొడితే వాళ్ళకి అలవాటు అవుతుంది ఇదో ఇక్కడ ఫస్ట్ రిమూవ్ బాక్స్ కొట్టడం బాక్స్ కొట్టి రాయడం వల్ల పిల్లలకి అలవాటు అవుతుంది చిన్న చిన్న అక్షరాలు లేకపోతే పెద్ద పెద్దయి రాస్తారు అవును అంతేగా అవును అంతేగా ఇష్టం లేదు అవును నెక్స్ట్ ఏంటిది మళ్ళీ వేరేది కొత్తది రాయి నెక్స్ట్ నువ్వు రాయి అక్కడ చూసి రాయి నువ్వు రాసేది వీడియో తీస్తున్నా పెడతాను రాయి నువ్వు రాయి నువ్వు రాయి నువ్వు అక్కడ రాయి అక్కడ చూసి రాయి తప్పు రాస్తున్నావు చూడు రాసావా నెక్స్ట్ డ్రాయ్ ఫస్ట్ రే ఓకే ఏం రాసావు నువ్వు ఈ రాసావు ఎఫ్ రాయి రాయి నెక్స్ట్ ఏ ఈ రా ఈ ఎందుకు రాస్తావు ఎఫ్ కదా రాసింది నెక్స్ట్ మళ్ళీ కౌంట్ చేయి ఏ
తర్వాత జీ రాయి. జీ ఫస్ట్ టైం నెక్స్ట్ టైం రాయాలి. ఎఫ్ తర్వాత ఏంటిది? రై నెక్స్ట్ రై. హెచ్ నేను చెప్పకూడదు, నువ్వే కౌంట్ చేయి ఫస్ట్ కాంచి. మళ్ళా కౌంట్ చేయి ఫస్ట్ కాంచి చదువు. నెక్స్ట్ ఏం రాయాలి? ఏ హెచ్చా? హెచ్ రాసావా? హెచ్ రాసావా? ఎక్కడ రాసావు? ఎక్కడ రాసావు చూపించు. ఏది హెచ్? ఏది హెచ్? ఏది ఇది హెచ్చా? ఎవరు నేర్పారు నీకు హెచ్? అది అని హెచ్ తెలుసు, తెలియదా నీకు ఎలా రాయాలో? అలా రాయమని చెప్పింది అమ్మ. చేది మళ్ళీ రాపి రాసి చూపించు. అది స్మాల్ హెచ్. క్యాపిటల్ హెచ్ రాయ్. క్యాపిటల్ హెచ్ రాయ్. ఒక లైన్ గీ చెప్తాను, గీతకి మళ్ళా గీతకి. సరే హెచ్. తర్వాత అది స్మాల్ ఐ క్యాపిటల్ ఐ. పైన గీత కింద గీత పెట్టాం. హెచ్ ఐ రాయాలి. అదా జే నిన్న రాసావు చూపించు. నిన్న రాసింది చూసుకో. నిన్న ఎలా రాసావు చూడు. జే తిప్పు, మళ్ళా పేజ్ తిప్పు, మళ్ళా తిప్పు, ఇంకో పేజ్ తిప్పు. జే ఎలా రాసావు చూడు. జే ఎలా రాసావు? ఇక్కడ ఒక గీత గీసి ఇలా అని పైన గీత గీసావు. అలా రాయి, రాయి నెక్స్ట్ బాక్స్లో రాయి. నువ్వు ఎలా రాసావు చూడు. అదే అజే గీత గీత నెక్స్ట్ నెక్స్ట్ బాక్స్కి వెళ్ళు. జే రాయ్. గీత గీసి టర్న్ చేసి పైన గీత గీయాలి. అది శబాష్.
జే. తర్వాత నెక్స్ట్ ఏంటిది? అది జేనా? ఇది కొట్టేసి, ఈ బాక్స్ కొట్టేసి పెన్ ఇటు చెప్తాను. పెన్ ఇటు, పెన్ ఇవ్వాలి. నువ్వు కొట్టేసి, ఈ బాక్స్ కొట్టేసి. ఈ బాక్స్ వేస్ట్గా ఉంది, కొట్టేసి. కొట్టేసి ఈ బాక్స్ కూడా కొట్టేసి, ఇది కూడా కొట్టేసి. ఇది 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 కొట్టే. అది చాలా, అది ఉంటుంది, అది ఇది కొట్టే. ఈ బాక్స్ కూడా కొట్టేసి. ఇది కూడా కొట్ట. ఈ బాక్స్ కూడా స్ట్రైక్ ఆఫ్ చేయి. ఇది కూడా ఓకే. నెక్స్ట్ నెక్స్ట్, ఇంకంతే అయిపోయింది, ఇంక చాలు. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు ఏం రాసావు? ఐ ఐ ఎక్కడ రాసావు? ఐ సి. తర్వాత నోట్లోది రాయ్, కే రాయ్. రాయ్ కే, తొందరగా రాయాలి, ఫాస్ట్గా రాయాలి. నెక్స్ట్ కే తర్వాత చెప్పు. కే తర్వాత ఏంటిది? ఫాస్ట్గా నేను పట్టుకో. ఫస్ట్ రాయనా, నీకు ఒకటి గిఫ్ట్ తెచ్చా. నీకా? నీకు ఇష్టమైంది గిఫ్ట్ ఇప్పుడే చెప్తారు ఎవరన్నా. సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చా. తెస్తే నువ్వు వాడుకోవచ్చు ఆ గిఫ్ట్తో. నువ్వు ఇప్పుడు నువ్వు రాస్తావా రాయవా? రాయవా? నీకు ఆ గిఫ్ట్ ఇవ్వను. ఇవ్వద్దా? నువ్వు రాయనానా? మా బుజ్జి కన్నా కదా మంచోడు. నువ్వు మంచోడు. సరే కాదు రాయ్. రే తమాషకు ఉంది, నువ్వు రాయ్. నువ్వు రాయాలి ఇప్పుడు. ఇప్పుడు ఫస్ట్ చదువు ఆల్ఫాబెటికల్. ఇదేంటి చదువు? వరుసలో చదువుకుంటారా? నేను చదివేస్తా, నేను చదివేస్తా. ఉండు. ఏ బి సి డి అని నువ్వు చదువుతావు. రాసేసి, తొందర రాసేసి.
తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కౌంట్ చేయి ఏబిసిడి రాయ్ ఏ ఇక్కడ నేను వేరే వర్క్ చేసుకుంటున్నాను అందుకని నువ్వు ఒళ్ళో పెట్టుకుని రాయలేం కొంచెం కొద్ది తొందరగా టైం ఇది మనం అంటించుకుందాం తర్వాత కొత్త కొత్త బొమ్మలు అన్నీ అంటిస్తాం కౌంటింగ్ చేసుకుందాం దా రాయ్ రాయ్ చెప్పి ఏం రాయాలి నెక్స్ట్ ఆయన్ని ఆయన్ని తుడి చేస్తాలే నీకు పోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుంది అవును మళ్ళీ ఫస్ట్ కంచి కౌంట్ చేయి నెక్స్ట్ మళ్ళా ఫస్ట్ కంచి కౌంట్ చేయి గీత పెట్టి పీలాగా రాసి కింద టర్న్ చేస్తారు శబాష్ ఎస్ రాయాలి ఇప్పుడు ఆర్ తర్వాత ఏంటిది ఏం చెప్పావు ఇందాక ఆర్ తర్వాత ఏం చెప్పావు పిక్యూఆర్ రాయ్ ఇందాక నేనేం చెప్పలేదే పి రాయ్ ఎస్ రాయ్ ఆర్ తర్వాత ఎస్ఏ వచ్చింది జెడ్ రాస్తే ఇంటికి ఆటలు ఆట తమాషగా ఉంది నీకు ఆరు తర్వాత ఎస్
జెడ్డు లాస్ట్లో రాయాలి. అక్కడ తర్వాత నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏం రాయాలి చెప్పు. ఆరు తర్వాత ఒళ్ళో నేను వేరే వర్క్ చేసుకుంటున్నా. నీకు తొందరగా రాయాలంటే పిక్యూఆర్ రాయి రైట్. ఎస్ నెక్స్ట్ మళ్ళీ కౌంట్ చేయి చెప్పు. నువ్వు నేను నేను చెప్పను. ఏ నువ్వు చెప్పు. ఏ తర్వాత నాకేం తెలుసు నువ్వే చెప్పు. ఎక్కడుంది నాకు తెలియదు. ఆర్ ఎస్ అంతేగా. నన్ను అడగకూడదు, నువ్వే రాసేయాలి. అది జెడ్డా. అది ఎస్ రాసావు, తిప్పి రాసావు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నీకు యూ వి తర్వాత ఇక్కడ బాక్సులు లేవు కదా, నేను బాక్స్ కొట్టిస్తాను. ఏంటిది భలే భలే రాసావు డబ్ల్యూ. మళ్ళా రాయి డబ్ల్యూ, మళ్ళా రాయి. నీట్గా రాలేదు డబ్ల్యూ రాయి. ఓకే తర్వాత నెక్స్ట్ చెప్పు. మళ్ళీ ఫస్ట్ కంచదు చదువు. ఫస్ట్ కంచి ఏ బి డబ్ల్యూ. నువ్వు నాకు తెలియదు, నువ్వు రాసి చెప్పు. నెక్స్ట్ ఫస్ట్ కానీ చదువు. ఏబిసిడి అని చదువు రాయ్. వీలాగా రాసి కింద గీత పెట్టు. ఫస్ట్ వి రాయ్, వీలాగా రాసి కింద గీత పెట్టు. వై అవుతుంది వీరాయ్. వై నెక్స్ట్ కింద ఇక్కడ రాయ్, ఇక్కడ రాయ్. ఏం చెప్పు నెక్స్ట్ ఏం వస్తుంది. ఫస్ట్ కానీ చదువు మళ్ళా. నాకు తెలియదు మళ్ళా, నువ్వే చెప్పు. అదేంటిదో నువ్వే కదా రాసింది. నేనా నువ్వా రాసింది? అప్పుడు నువ్వే చెప్పు అదేంటిది. డబ్ల్యూ వై
నాకు తెలియదు. అది రాస్తే మనం ఇప్పుడు గేమింగ్కి వెళ్దాం. ఏంటి లాస్ట్ ఏంటిది? ఏంటి నువ్వు చెప్పు. ఏ బి చెప్పు. సి ఎక్స్ రావట్లేదా? అట్లయితే నిన్న రాసింది చూడు ఎట్లా రాసావు. జెడ్ ఇది ఇది జెడ్ బో.